విశాఖలో 90వ వార్డులోని ఎన్ఏడి బుచ్చిరాజుపాలెం గౌరవీధి నందు శ్రీ గౌరీ సేవా సంఘం యువజన విభాగం వారు 23 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారు 21 రోజులు పూజలందుకుని ఆదివారం సాయంత్రం కోబ్రా డాన్స్, కేరళ సాంప్రదాయ వాయిద్యాలతో ఊరేగించి తదనంతరం వినాయక విగ్రహానికి పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అభిషేకం తరువాత విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ గౌరీ యువజన సేవా సంఘం కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన ఆధ్వర్యంలో గౌరీ నిర్వహిస్తున్నారు. గత 21 రోజుగా వివిధ కార్యక్రమాలతో మనం వినాయక చవితి జరుపుకుంటున్నాం. ఒకరోజు లాడు పూజని, ఒకరోజు కుంకుమార్చనని, ఒకరోజు గరుక పూజని, రోజు ఏదో పూజ కార్యక్రమంతో మనం వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అలాగే నిన్న శనివారం 5000 మంది అన్నసంతరం జరిగింది. అలాగే ఈరోజు వినాయకుడికి భారీ ఊరేగింపు చేస్తున్నాం. కేరళ డప్పులతో, కాపర డాన్సులతో, గరడీలతో, తీనిమారతో, కాంగోలతో, డీజేతో మన స్వామివారి ఊరేగింపు రమ్యంగా జరుగుతుంది. లడ్డు వేలంపాటి కూడా అరగంటలో జరుగుతుంది. ఈ లడ్డు వేలంపాటికి అందరూ భక్తులు రావాలి. ఇదే విధంగా లక్టీరా నిర్వహిస్తున్నాము. లక్టీరాకు కూడా మాకు విజయ స్పందన వచ్చింది. మన ఈ గౌరీ యూత్ తరఫున గౌరీ సేవా సంఘానికి, గౌరీ మహిళా సభ్యులకి అందరికీ మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గత 40 సంవత్సరాల నుంచి కూడా గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తడం జరుగుతుంది. అయితే ఈ మధ్యన ఏంటంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ, అటు గాజువాక్ కానీ, శ్రీలంక బొల్లయ్య గ్రౌండ్స్లో జరుగుతున్నటువంటి పెద్ద వినాయకుడు చూడడానికి జనాలు ఇక్కడి నుంచి అందరూ వెళ్ళడం జరుగుతుంది. ఈ ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని దూర ప్రాంతాలకు వెళ్ళడం వల్ల కూడా ఆడాలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని కురవలు అందరూ కలిసి ఒక 12 మంది ఒక గ్రూప్గా ఏర్పడి ఒక ట్రస్ట్ పెట్టుకొని ట్రస్ట్ ద్వారా 120,000 రూపాయలు వాళ్ళు పోగు చేసుకొని ఆ డబ్బులతో ఇక్కడ వినాయక పెద్ద విగ్రహం పెడదామంటే ఆలోచనతో వీళ్ళు ముందుకు వచ్చారు. దాని ప్రకారంగానే ఈ గౌరీ యూత్ కానీ, గౌరీ సంఘం కానీ, గౌరీ మహిళ కానీ అన్ని రంగాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా సహకారం చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేశారు. ముందుగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే యూనిట్గా భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయడానికి మేము ప్రతి సంవత్సరం కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గౌరీ ఉత్సవాల కన్నా భిన్నంగా ఈ రోజు 2 రోజుల కార్యక్రమాలు కూడా విజయవంతం జరిగాయి. రేపు కార్తీక మాసంలో జరిగినటువంటి గౌరీ ఉత్సవాలు కూడా ఇంకా ఘనంగా చేయడానికి సంఘం మొత్తం అందరూ కలిసి ఇంకా సాయశక్తిలా కష్టపడి ఇంకా విజయవంతం చేస్తారని చెప్పి అందరిని కోరుకుంటూ యూత్లో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు రావడం వల్ల అటు హిందీ మొత్తం వ్యాప్తి కానీ ఇటు ప్రజల్లో దైనందిన జీవితాల్లో భాగస్వాములయ్యి మంచి నడవడికగా అలవాటు చేసుకునే దానికి కూడా యూత్ అందరూ కూడా మైండ్ సెట్ ఉంటుందని చెప్పి ఇటువంటి భాగవత్ కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. వరసిద్ధి వినాయక మహోత్సవంలో 2023 శ్రీ గౌరీ సేవా సంఘం మరియు గౌరీ యూత్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహణ జరుగుతుంది. ఈ యొక్క బుచ్చిరాజుపాలెం గౌరీ గ్రామంలోని అతి భారీ గణపతిని నిర్వహించడం ఇదే మొదటిసారి. చాలా ఆనందంగా ఉంది మాకు ఈ నిర్వహించడానికి. అలాగే చాలా మంది దాతలు మాకు ఈ సహకరించారు. ఆ దాతలకు కూడా మా యొక్క కమిటీ నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిన్న 5000 మందికి అన్నసంతరం జరిగింది. ఈ రోజు నిమజ్జన కార్యక్రమం కూడా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కోబ్రా డాన్స్ టవర్ని కానీ, తప్పిడుగులతో కానీ అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇంతకు ముందు కూడా అతిథులు కూడా సందర్శించడం జరిగింది. మా ఆతిథ్యాన్ని స్వీకరించారు. అలానే 21 రోజుల్లోనే ప్రత్యేక పూజా కార్యక్రమం చేశారు. కొంకమర్చనలు కానీ, 3000 లడ్డూలతో కానీ, అలాగే వినాయకుని కళ్యాణ మహోత్సవం కూడా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలకి. అలాగే ఈ దాతలు మాకు చాలా మంది సహకరించారు. ఆ దాతలకు మరొకసారి కూడా మున్ముందు కూడా మాకు ఇలాంటి కార్యక్రమాలకి మాకు సహకరించి మున్ముందుకు ముందుకు తీసుకెళ్తారని మా కమిటీ తరఫున ఉంది అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటూ గౌరీ యూత్ మరియు గౌరీ మహిళా సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ గౌరీ యూత్ కడదంబింగా చేస్తారు వినాయక చవితి. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం 23 అగ్రహ విగ్రహం పెట్టి ఈ చుట్టుపక్కల లేనంత హైట్లో పెడదామని నిర్ణయించుకొని కుర్రలందరూ కష్టపడి చాలా సమటూర్చి 23 విగ్రహాలు పెట్టి చక్కని కార్యక్రమం చేశారు. ప్రతిరోజు కూడా ఏదో కొత్త కార్యక్రమం పెట్టి మంచి దీనిగా చేశారు. 5000 మందికి అన్నసంతర్పణ చేశారు. అలాగే నిమజ్జనం కూడా తీసుకెళ్ళడానికి ఇబ్బంది కనుక ఇక్కడే మిషన్లు పెట్టి దీంతో ఇక్కడ నిమజ్జన కార్యక్రమం చేద్దామని అందరూ కృషి చేసి చాలా నిర్ణయించుకొని చక్కటి కార్యక్రమం జరుగుతున్నారు కనుక వీళ్ళందరికీ మా గ్రామం తరఫున అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ప్రతి సంవత్సరం కూడా మా బుచ్చిరాజుపాలెంలో ఈ వినాయక సంబరాలు అనేవి శ్రీ గౌరీ సేవా సంఘం గౌరీ ఆధ్వర్యంలో జరుగుతాయి. అయితే ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేయాలని ఒక సంకల్పంతో 23 అడుగులు బొమ్మ పెట్టడం జరిగింది. మేము వినాయక చవితి రోజు విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది.
అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 21 రోజు చాలా విశేషమైన పూజలు నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలు బయట నుంచి కూడా చాలా జనం వచ్చి ఇందులో విశేషంగా పాల్గొనడం జరిగింది. అయితే చుట్టుపక్కల గ్రామాల కన్నా మా గ్రామంలో ఈ బొమ్మ పెట్టడం వల్ల మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంకా గ్రాండ్ గా జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.